ఆదిలాబాద్ జిల్లా పట్టణంలోని కాంగ్రెస్ నాయకురాలు గంధ్ర సుజాత ఇంటి వద్ద మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 36వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, సామ రూపేష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాసం నరసింహరావు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ కాలనీలో ఈ కార్యక్రమానికి సందర్భంగా ఏదైతే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు 3వ ప్రధానమంత్రిగా అయిన తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రోటీ కపడవర్ మకాన్ విధానంతో 25 ఫార్ములా విధానంతో ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలతో చేయడం జరిగింది. ఏదైతే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఇక్కడ భారతదేశంలోనే సీలింగ్ యాక్ట్ కానీ రాజభరణాల రద్దుతో కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఇవాళ ఆమె దగ్గర బ్యాంక్స్ నేషనలైజ్, ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్ని నేషనలైజ్ చేసిన తర్వాత ఇవాళ సామాన్య ప్రజలకు కూడా ఇవాళ బ్యాంక్స్ సౌకర్యం కల్పించడం ఘనత ఇవాళ స్వర్గీయ ఇందిరాగాంధీ గారి. అయితే ఇప్పుడు ఏదైతే ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో కార్యక్రమాలు మీ అందరికి తెలుసు. మొట్టమొదటిసారిగా ఏదైతే నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పేసి కళ్ళుపొల్లి మాట చెప్పేసి ఇవాళ ప్రధానమంత్రి అయిన మోడీ గారు కొన్ని తప్పుడు వాగ్దానాలతో ఇప్పటికి కూడా ఏదైతే 2014లో ఆయనైతే వాగ్దానం చేసిండో ఇప్పటి వరకు కూడా రైతులకు ఏది కూడా వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అదేవిధంగా రైతులకు ఏదైతే స్వామినాథన్ రిపోర్ట్ ప్రకారం అన్ని రేట్స్ ఏదైతే ఇస్తామని చెప్పడం జరిగింది, అది ఇంతవరకు కూడా అమలు చేయడం లేదు. వాళ్ళు ఏమంటారంటే, మోడీ గారు ఏమంటారంటే 2022 లోపల రైతును రాజు చేస్తామని చెప్పి, రెట్టింపు ఆదాయం చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా 2వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయన చేయలేకపోతున్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే వాగ్దానాలు చేసినారో అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున రానున్న రోజులలో మేము ఫైట్ చేసి ఇది చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.